ॐ शान्ताकारं भुजगहैणं पद्मनाभं सुरेशं विश्वाकारं गगरधर्षं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलैणं योगहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीविष्णवे परमात्मन परब्रह्मण इदं न मम प्रेक्षकल नमस्कार ने हरिहरशर्मा వైశాఖ మాసం యొక్క వైశిష్టత గురించి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వైశాఖ మాసాన్ని మనం అద్భుతమైనటువంటి మాసంగా ట్రీట్ చేస్తూ ఉంటాం మనకి తెలుగు మాసాల్లోనూ కొన్ని వైశిష్ట్యమైనటువంటి మాసాల్లోనూ వైశాఖ మాసానికి కూడానొక ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉన్నది మాసాల్లోనే కొద్దిపాటి మాసాలకే ఉన్నటువంటి పురాణ గాథల్లో కూడాను ఈ యొక్క వైశాఖ మాసం గురించి అద్భుతంగా మనం వింటూ ఉంటాం వైశాఖ పురాణం అని చెప్పేసి ఈ యొక్క వైశాఖ మాసంలో చదువుతూ ఉంటాం అంత అద్భుతమైనటువంటి వైశాఖ మాసాన్ని ఎలా పురస్కరించుకోవడం వల్ల మన యొక్క జన్మ తరిస్తుంది ఏ విధంగా ఏ దేవత యొక్క ఆరాధన చేయడం వల్లను ఈ యొక్క మాసాన్ని మనం సార్థకత చేసుకోగలుగుతామో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వైశాఖ మాసము ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మనకి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాతను ఉగాది తర్వాత వచ్చేటువంటి మొదటి నెల వైశాఖ మాసం ఈ యొక్క వైశాఖ మాసము వసంత ఋతువులో వస్తుంది ఈ యొక్క వైశాఖ మాసం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే కనుకను విశాఖ నక్షత్రం ఉన్నటువంటి సమయంలోనూ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ నెలలో దీనికి వైశాఖ మాసము అనేటువంటి పేరు పురస్కరించుకుందనమాట ఈ వైశాఖ మాసానికి మరి పేరు ఇంకోటి మాధవ మాసము అని చెప్పేసి అంటారు ఎందుకంటే కనుకను వసంత ఋతువులోను ఈ యొక్క వైశాఖ మాసం అనేటువంటిది రావడము విష్ణుమూర్తి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా ఈ యొక్క మాసాన్ని చెప్తూ ఉంటారన్నమాట హరిహరాదురు ఇరువురికి కూడాను ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మా కొద్ది మాసాల్లో వైశాఖ మాసం కూడా ఒకటి కార్తీకం మాఘము వైశాఖము ఈ మూడు కూడాను హరిహరాదురు ఇరువురికి కూడాను ఎంతో ప్రీతిపయత్రమైనటువంటి మాసాలుగా అనేకమైనటువంటి పురాణ గాథల్లోనూ మనం వింటూ ఉన్నటువంటి విషయమే అలాంటి అద్భుతమైనటువంటి యొక్క వైశాఖ మాసంలోనూ మనం మాధవుడుగా ఆ యొక్క విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విష్ణుమూర్తి పేరుని పురస్కరించుకుని ఉంటుందన్నమాట అలా వైశాఖ మాసానికి మాధవ నామధేయంతో ఈ యొక్క వైశాఖ మాసం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క వైశాఖ మాసంలో ఏమి విశేషమంటే కనుకను స్నానము దానము జపము హోమము అనేటువంటిది ఈ యొక్క వైశాఖ మాసంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కర్మలు కార్తీకము మాఘము అలాగే వైశాఖము ఈ మూడు మాసాలు కూడాను అత్యంత పుణ్యదాయకమైనటువంటి మాసాలు ఒకటి మనం చూసుకుంటే కనుకను ఒక్కొక్క కాలాన్ని నిర్ణయించుకుంటూ వచ్చేటువంటి మాసాలు ఇవన్నీ కూడా అటు వర్షాకాలం వెళ్ళిపోతూ అప్పుడప్పుడే చలికాలం స్టార్ట్ అవుతున్నటువంటి సమయంలో వచ్చేది కార్తీక మాసం చలి అయిపోతూ అయిపోతూ మనకి కొంచెము అప్పుడప్పుడే మొదలవుతున్న ఎండ మొదలయ్యేటువంటి కాలము మాఘమాసం పూర్తిగా వేడెక్కినటువంటి కాలంలో వచ్చేటువంటిది వైశాఖ మాసం ఈ మూడు మాసాల్లో కూడాను స్నానం అనేటువంటిది మనకి అనేక విధాలుగా మార్పులతో చెప్తూ ఉంటారు అన్నమాట మాఘమాసంలో మనం చూసుకుంటే కనుక జిల్లేడు ఆకులు పెట్టుకునేసి స్నానం చేస్తాం మనము రథసప్తమి యొక్క విషయాల్లో కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా చూస్తే కనుక కార్తీక మాసంలో ఉసిరిని పెట్టుకునే శ్రాన్యం అని చెప్పారు మరి ఇక్కడ వైశాఖ మాసంలో ఏ విధంగా స్నానం చేయాలంటే కనుక నిమ్మ ఆకులు వేసుకునేసి నీటిలో స్నానం చేయాలని చెప్పేసి మనకి పురాణం చెప్తూ ఉందన్నమాట ప్రధానంగా ఈ యొక్క సమయంలోనూ వైశాఖ మాసంలోను పౌర్ణమి రోజు విశేషంగా సముద్ర స్నానం చేయడం అనేటువంటిది అదృష్ట యోగాలను అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలగజేసేట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నదనమాట అదేవిధంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క వైశాఖ మాసంలో రావి చెట్టు దగ్గరను మో రావి చెట్టు మొదల్లో నీళ్లు పోసేసి రావి చెట్టుకి విష్ణుమూర్తిగా భావించి ఎవరైతే ప్రదక్షిణ భావిస్తారో వారికి చెరచీతరేఖ చేసినటువంటి సమస్త పాపమును కూడా తిరిగిపోయేసి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్పేసి వైశాఖ పురాణంలో సుస్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి విషయం ఇలా అనేక శుభ ఫలితాలు అందించేటువంటి అద్భుతమైనటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం వైశాఖ మాసంలోనూ హరిహరాదులు ఇద్దరిని కూడాను ఉద్దేశించి అనేక విధములైనటువంటి పూజలు చేయొచ్చు ప్రధానంగా ఏంటంటే కనుకను ప్రాతకాల సమయంలోనూ విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే కనుక ప్రదోషకాల వేళ ఈ యొక్క వైశాఖ మాసంలో శివదర్శనం అనేటువంటిది అద్భుత శుభ ఫలితాలను అందజేస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల పరంగా తెలుస్తున్నటువంటి విషయం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వైశాఖ మాసం అనేటువంటిది అనేక అద్భుత పర్వదినాలకి సంయోగమైనటువంటి మాసంగా మనకు కనబడుతుందన్నమాట అటు చూసుకుంటే కనుక అక్షయ తృతీయ శ్రీరామానుజయంతి అలాగే శంకర జయంతి శుద్ధ పంచమి రోజు శంకర జయంతి అలాగే వాసవి జయంతి అలాగే అన్నవర శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం కూడాను ఈ యొక్క ఏకాదశి రోజు శుద్ధ ఏకాదశి రోజు చేస్తూ ఉంటారు నృసింహ జయంతి అలాగే అన్నమాచార్య జయంతి బుద్ధ పౌర్ణమి అలాగే జయంతి ఇలా అనేకమైనటువంటి పర్వదినాల యొక్క సంయోగమే ఈ యొక్క వైశాఖ మాసంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క వైశాఖ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణని పూజిస్తారో వారికి సకల కష్టములు కలిబాధలన్నీ కూడా తొలగిపోయేసి అంత్యమున విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఇహలోకంలో లక్ష్మీవంతుడిగా జీవిస్తారని చెప్పేసి వైశాఖ పురాణంలో మనకి సుస్పష్టంగా కనపడుతున్నటువంటి వాక్యం లక్ష్మీవంతుడుగా అంటే కనుక ఏదో డబ్బు వచ్చి పడిపోతుంది కోటీశ్వరులు అయిపోతారని కాదు నిజమైనటువంటి లక్ష్మీవంతుడు అంటే ఎవరయ్యా అంటే కనుక జోబులో పది రూపాయలు ఉన్నా సరే ఆనందంగా ఆ పది రూపాయలు కడుపుకు తినేవాడో సంతోషంగా బతికేవాడో వాడు నిజమైనటువంటి లక్ష్మీవంతుడు అలాంటి లక్ష్మీవంతుడుగా తీర్చిదిద్దేటువంటి ఆరాధన ఈ యొక్క వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన అలాగే ఈ యొక్క మాసంలోనూ సోమవారాలు కానీ శనివారాలు కానీ ప్రదోషకాల వేళ శివ దర్శనము కానీ శివారాధన కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగజేస్తుందంట శివుడు మీద నిరంతరం కూడాను ధారాపాత్ర పెట్టి నీళ్లు పడేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే కనుక మన జన్మ తరించి మోక్షం లభిస్తుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో కనపడుతున్నటువంటి విషయం అనమాట అదేవిధంగా ఈ యొక్క వైశాఖ మాసం గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్నానము దానము జపము హోమం అని చెప్పేసి ఈ జపాలు హోమాలు అనేటువంటిది నిత్య లౌక్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించేటువంటి ప్రతి ఒక్కరికి సాధ్యపడేటువంటి విషయం కాదు కదండి కాబట్టి మనకు ఒక్కొక్క పర్వదినాన్ని మనకి మన పెద్దవాళ్ళు మనకి నిర్దేశించి ఉంచారన్నమాట ఒకరికి లక్ష్మీదేవి అని ప్రీతి అనుకోండి రోజు అమ్మవారిని పూజ చేసుకుని తరిస్తాడు లేదు ఆ యొక్క పరమేశ్వరుడు ప్రీతి అనుకోండి సోమవారం నాడో శనివారం నాడో స్వామిని పూజిస్తాడు వెంకటేశ్వర స్వామి ప్రీతి అనుకోండి శనివారం నాడు స్వామి దగ్గరికి వెళ్తాడు అదే నరసింహస్వామి ప్రీతి అనుకోండి నరసింహ జయంతి ఉంది హనుమంతుడు ప్రీతి అనుకోండి హనుమత్ జయంతి ఇలా ఒక్కొక్క రోజైనా సరే కనీసము భగవంతుణ్ణి ఈ యొక్క వైశాఖ మాసంలో ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధతో పూజించి తరించడానికి అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి కానీ వైశాఖ మాసంలో ఇంకో అద్భుతమైనటువంటి క్రియ రెండే క్రియలు ముఖ్యంగా చేయాల్సింది ఒకటి స్నానము ఇందాక చెప్పాము కదండి వైశాఖ స్నానాలు దగ్గరలో నది నదీ తీర్థం కానీ లేకపోతే సముద్రతీర్థం ఉంటే కనుక ఈ మాసంలో ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా నదీ స్నానం చేయడము ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది మనం నిత్య జీవనంలో తెలుసో తెలుగుకో అనేకమైనటువంటి పాపములు చేస్తుంటాం కాబట్టి ఆ పాపక్షయం పోవడానికి నదీ స్నానం అనేటువంటిది యొక్క వైశాఖ మాసంలో చేయడం ఎంతో ఉపయుక్తమవుతుంది అవుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక రెండో ముఖ్యమైనటువంటి క్రియ ఏమిటంటే కనుక దానం వైశాఖ మాసంలోనూ ఏ యొక్క దేవతను ఆరాధించినా ఆరాధించకపోయినా దానము చేయ్యా నీ యొక్క జన్మను తరింపజేసుకో అని చెప్పేసి మనం పెద్దవాళ్ళు చెప్పారు దానము అనేటువంటిది ఏంటంటే కనుక అండి మన శక్తికి మించి మన దగ్గర ఉన్నవన్నీ దానం చేయాల్సిన పని లేదు చిన్నది చిన్న వస్తువు అయినా సరే నువ్వు మనస్ఫూర్తిగా అవసరమైనటువంటి వాడిగా ఆ యొక్క దానం చేస్తే కనుక నువ్వు అది అక్షయమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది అనమాట కాబట్టి అలాంటి కొన్ని విశేషమైనటువంటి వైశాఖ మాసంలో ఇచ్చేటువంటి దానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క సమయంలోనూ మనకి దొరికేటువంటి పండు మామిడి పండ్లు ఈ మామిడి పండ్లు వైశాఖ మాసంలో దానం చేయడం వల్లనూ పితృదేవతలకు ఎంతో సంతోషం కలిగి వారికి ముక్తి లభిస్తుంది నరకాదుల నుంచి ఉత్తీర్ణమయ్యేసి వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అలాగే ఎవరైతే దానమిస్తారో వారి యొక్క వంశాభివృద్ధి కూడా అని చేకూరుతుంది అని చెప్పేసి మనకి పురాణ వాక్కు అలాగే బెల్లము కానీ చెరుకు గాని ఈ యొక్క వైశాఖ మాసంలో దానం చేస్తే గనకాను సమస్త పాపములు కూడా నశింపబోతాయని చెప్పేసి శాస్త్రవాక్కు వస్త్రదానం తెల్లటి వస్త్రాన్ని దానం చేస్తే గనకాను కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి పొందుతాయి స్వర్గలోక ప్రాప్తి అలాగే శివానుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి పురాణం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం అలాగే విసన కర్రను ఈ యొక్క సమయంలో వైశాఖ మాసంలో దానం చేయడం అనేటువంటిది ఆయుర్వృద్ధి కలగజేస్తుంది అని చెప్పేసి మనకు కనపడుతున్నటువంటి విషయం కుంకుమను సౌభాగ్యవతలు అంటేను పుణ్యస్త్రీలు పుణ్య స్త్రీలు ఎవరన్నా కుంకుమ దానం చేస్తే కనుక ఈ యొక్క సమయంలో అఖండమైనటువంటి సౌభాగ్యాభివృద్ధి అలాగే సంతాన వృద్ధి కూడా కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవాకు కానటువంటి కన్యలు కూడాను కుంకుమను పసుపును ఈ యొక్క మాసంలో దానం చేయడం వల్లను త్వరితముగా వారికి అనుకూలమైనటువంటి మంచి వరుడు దొరికి వివాహ సిద్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఈ సమయంలో మగవారు విశేషంగా గంధము దానం చేయడం వల్లను మంచి వాక్సిద్ధి శత్రుహాని మృత్యుదోషములన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు కనపడుతున్నటువంటి విషయం అలాగే పెళ్ళైనటువంటి దంపతులు తాంబూల దానాన్ని చేస్తే గనకాను వారి యొక్క జీవనంలోనూ సుఖమయం అవుతుంది అలాగే ఆ యొక్క పురుషుడికి కూడాను రాజయోగం లభిస్తుంది ఆ దంపతులకు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రవాక్కు అలాగే ఈ యొక్క సమయంలోనూ కొబ్బరికాయ కానీ కొబ్బరి బోండాన్ని కానీ దానం చేయడం వల్లనూ మన యొక్క పెద్దలు ఎవరైతే నరకం ఎందు ఉన్నారో వారు నరకం నుంచి ఉత్తీర్ణత పొంది మంచి ముక్తి లభిస్తుంది స్వర్గాది మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రవాక్కు అలాగే ఈ సమయంలోనూ పిల్లల చేత చదువుకునేటువంటి పిల్లల చేత మజ్జిగ దానం చేయిస్తే కనుకను వారికి మంచి వాక్సిద్ధి జ్ఞానసిద్ధి అలాగే విద్యాబుద్ధులు కూడాను చక్కగా అబ్బుతాయని చెప్పేసి మనకు కనపడుతున్నటువంటి విషయం అలాగే ఈ యొక్క సమయంలో ఈ దానాలు ఏవి చేసినా చేయకపోయినా వైశాఖ మాసంలో ప్రధానంగా చేయాల్సినటువంటి దానం ఒకటి అది ఏమిటంటే గనకను జలకుంభ దానము అంటే ఒక కొత్త మట్టి కుండలో కానీ లేకపోతే కనుక ఒక చెంబు కానీ రాగి పాత్ర కానీ దేంట్లో అయినా సరేను చక్కగా శుద్ధమైనటువంటి నీళ్లు నింపి ఎవరికన్నా పేదవాళ్ళకు కానీ బ్రాహ్మణకు కానీ దానం చేయడం వల్లనూ విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుతాయి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో కూడాను లక్ష్మీవంతులుగా ఐశ్వర్యవంతులుగా జీవిస్తారని చెప్పేసి శాస్త్రవాక్కు అలాగే ఈ సమయంలో వైశాఖ మాసంలో గొడుగు కానీ నువ్వులు కానీ దానం చేయడం అనేటువంటిది మృత్యు బాధలను తొలగింపజేసేసి దారిద్ర్య బాధను తొలగింపజేసి తెరిసి తెలియక చేసినటువంటి సమస్త పాపమును కూడా నశింపజేసేటువంటి ఉత్తమమైనటువంటి దానంగా ఇక్కడ కనబడుతుందనమాట అలాగే అనేక విధమైనటువంటి ఫలదానాలు కూడా అంటే పండ్లు దానం చేయడం అనేటువంటిది ఆకలితో ఉన్నటువంటి పేదవారికి కానీ లేకపోతే దేవాలయంలో కానీ పండ్లు దానం చేయడం అంటే మీ చేతుల మీదుగా అందరికీ పంచిపెట్టడం అనేటువంటిది మీ జీవనంలో ఉన్నటువంటి అనేక దుఃఖములను అన్నిటిని కూడా తొలగిస్తుంది అంటేను ఎన్నో రోజుల నుంచి ఏదో ఒక చిన్న ఇబ్బందితో ఇబ్బంది పడుతుంటారు కానీ ఈ సమయంలో వైశాఖ మాసంలోనూ లక్ష్మీనారాయణని ఉద్దేశించేసి ఏదన్నా దేవాలయంలో కానీ లేకపోతే పేదవాళ్ళకు కానీ మీ చేతుల మీదుగా పండ్లు పంచిపెట్టండి మీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి తప్పకుండా త్వరితంగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగానే ఆకలితో ఉన్నటువంటి పేదవాళ్లకు లేకపోతే కనుకను భక్తజనులకు అన్నదానము చేయడము లేకపోతే బియ్యం ఇవ్వడము అనేటువంటిది మీ యొక్క జీవితంలోనూ మీ యొక్క తర్వాత ఏడు తరాల వారికి కూడా ఎటువంటి ఈతి బాధలు లేకుండా చక్కనైనటువంటి ఐశ్వర్యముతో సుఖ సంతోషాలతో అభివృద్ధి పొందడానికి విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందిస్తుందన్నమాట కాబట్టి ఈ యొక్క వైశాఖ మాసంలోనూ ప్రత్యేకంగా చేయాల్సినటువంటి విషయాల గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా నదీ స్నానం ఇక్కడ విశేషము స్నానం ఒకవేళ చే ఇప్పుడు దగ్గరలో లేదండి నదీల హైదరాబాద్కి కానీ ఇప్పుడు ఎక్కడో ఉంటున్నాము మన దగ్గరలో ఎక్కడా నది లేదు సముద్రం లేదు అలాంటి సమయంలో ఏం చేయొచ్చు అంటే కనుకను మన దగ్గర ఎక్కడో పుణ్యక్షేత్రానికి వెళ్ళేసి నీళ్లు తెచ్చుకుంటాం కదండి ఇప్పుడు కాశీకి వెళ్ళాముకోండి కొంచెం గంగని తెచ్చుకుంటాం కదా ఆ గంగ నీళ్ళే కొన్ని బకెట్లో వేసేసుకునేసి గంగా 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 అని చెప్పేసి మనసారా ఆ గంగాదేవిని ప్రార్థన చేసేసి గంగా స్నానం చేసినట్టుగా భావించి తలారా స్నానం ఆశరించడం వల్లనూ విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎవరికి యొక్క అంటే కుదరని పక్షాన మాత్రమే అంటే పూర్తిగా మానుకోవడం కన్నాను కొంచెము ధర్మాన్ని పాటించడం మంచిది కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ఏమాత్రం వీలైన సరేను నదీ స్నానం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి తప్పనిసరిగా దాన ప్రక్రియ చేయండి మీకు ఆయుష్య వృద్ధి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అని చెప్తుండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి వైశాఖ మాసాన్ని ఈ విధంగా ధర్మబద్ధంగా మనమందరం కూడా పురస్కరించుకుని హైందవ ధర్మాన్ని కాపాడదాం స్వలోకా సమస్తా సుఖినోభవంతు సర్వే జనా సుఖినో స్వస్తి